రైతులకు ధాన్యం అమ్మడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వానాకాలం 2021-22 లో జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కొనుగోలు కేంద్రం ఉండేలా దాదాపు 263 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు ప్రారంభానికి ముందే అవసరమైన ఎక్విప్మెంట్ ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు మరియు టార్పిన్లను కొనుగోలు చేసి అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా మార్కెటింగ్ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, డీసీఎస్ఓ డిఎంసీఎస్సీ హరికృష్ణ, డిఆర్డీఓ కౌటిల్యారెడ్డి, డిఏఓ రణధీర్ రెడ్డి, డీసీఓ బుధనాయుడు, డిఎంఓ ప్రవీణ్ కుమార్, డిటిఓ కొండలరావు తదితరులు పాల్గొన్నారు.